హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్లేనమాట. ఎప్పుడెప్పుడు ఆవకాయ పట్టుకుందామా అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆవకాయ పట్టుకునే సీజన్ కాదు కదా. ఆవకాయ పట్టేలోపు ఎన్నో రకాలుగా మామిడికాయ తోటి చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఒక్క 5 మినిట్స్లో ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక మంచి మామిడికాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అయితే చేసుకుందాము. నోటికి పుల్లు పుల్లగా కారం కారంగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఆ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఈ సైజు మామిడికాయనైతే ఒకటి తీసుకున్నాను అనమాట. లోపల టెంక్ అయితే ఇంకా ముదరలేదు. ఇప్పుడు వచ్చేవన్నీ అంతే ఉండేవి కదా. మామిడికాయ ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట. ఒక 10-12 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీరు కారం కూడా వేసుకోవచ్చు. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. చాలా సింపుల్ అనమాట. 5 మినిట్స్లో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ ఎండుమిర్చిని ఒక 2 మినిట్స్ మాత్రమే జస్ట్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఆవాలు కానీ మెంతులు కానీ ఏమీ వేయటం లేదు, ఎందుకంటే ఎప్పుడు అవి వేసుకొని తింటూనే ఉంటాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఏమీ వేయకపోయినా కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఈలోపు మామిడికాయని పీలప్ చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని ఇప్పుడు పీలప్ చేసుకున్న మామిడికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీరు తొక్క తీయకుండానైనా పచ్చడి చేసుకోవచ్చు. మా పిల్లలకి ఇష్టం ఉండదు, అందువల్ల నేను తొక్క తీసాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఎండుమిర్చిని వేసేసుకుందాము దీంట్లో. నేను ఎండుమిర్చి అను 1 టేబుల్ స్పూను కారం కూడా వేసుకుంటున్నాను అనమాట. 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. మిర్చి తొందరగా గ్రైండ్ అవుతాయి అనమాట. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసేసుకుందాం. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని 1 టేబుల్ స్పూను కారం అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎండుమిర్చిలో కారం తక్కువగా ఉంది, అందువల్ల 1 టేబుల్ స్పూను కారం వేసుకున్నాను. మొత్తం కారంతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చితో కూడా బాగుంటుంది అనమాట, అందువల్ల నేను ఇలా ట్రై చేశాను. 1 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. మిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ అయితే వేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరోసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగా నలిగిపోయింది పచ్చడి అనేది, ఎక్కువ కొరుసుగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. నాకైతే బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం పచ్చడికి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అవ్వగానే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా 5-6 వేసుకోవాలి. 1-2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి అంతటిని కూడా వేసేసుకుందాం. ఈ పోపులో వేసేసి ఈ పోపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. 5 మినిట్స్లో ఈ పచ్చడిని అయితే రెడీ చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిందంటే ఎన్నో రకాలుగా మనం పచ్చళ్ళు అనేవి కానీ ఇంకా రకరకాలుగా రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఈ పచ్చడి కూడా ఏమీ వేయకపోయినా కానీ అప్పటికప్పుడు చేసినా కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. 1 or 2 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ పచ్చడి, ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఎంతో రుచిగా ఉండే, నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను అన్నంలోకి దీన్ని ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా ప్లేట్లో వేడివేడి అన్నం వేసుకొని మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నెయ్యి అయితే వేసుకున్నాను. 1-2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసేసుకొని కొద్దిగా ఈ పచ్చడి వేసేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకా వేరే కూర కూడా మర్చిపోతాం అనమాట, అంత బాగుంటుంది అనమాట. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కూడా తినేస్తాము, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అయినా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.